ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై ఒకటవ శుక్రవారము మన రక్షకుడును ప్రభువును అగు యేసుక్రీస్తు రాకకై మనము ఆతురతతో వేచియున్నాము బలహీనములగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఫిలిపీలకు రాసిన లేఖం మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మరియు నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మొదటి పఠనము చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మరియు నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము సోదరులారా మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండు మేము చూపిన సదాధర్మమును అనుసరించి వారిని కనిపెట్టి ఉండు నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఇంటిని కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు వారికి దేహవాంచలే దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసము కాగలదు సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు కానీ మనము పరలోక పౌరులము దివి నుండి మన రక్షకుడును ప్రభువును అగు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము బలహీనములాగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును కనుక సోదరులారా మీరు నాకు ఎంతయో ప్రియులు మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాషం మీరు నా ఆనందము మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను ప్రియ సోదరులారా ప్రభువునందరి నా జీవితములు మీరు ఇట్లు గట్టిగా నిలవలెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని ఈనాటి సువిశేషము పునీతల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను ఒక ధనవంతుని వద్ద నిర్వాహకుడు ఒకడు ఉండెను అతడు యజమానుని సంపదను హృదా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను యజమానుడు అతనిని పిలిచి నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు అప్పగింపు ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలుపడదు అని చెప్పెను అతడు లోపల ఇట్లు అనుకొనెను ఇప్పుడు నేనేమి చేయుదును యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు శ్రమించుటకు నాకు శక్తి లేదు బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్టు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి వానితో నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను వాడు నూరు మనుగుల నూనె అని చెప్పెను అప్పుడు అతడు వానితో నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను అంతట అతడు రెండవ వానితో నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను వాడు నూరు తులముల గోధుమలు అని బదులు పలికెను అప్పుడు వానితో నీ రుణపత్రము తీసుకొని ఎనుబది అని వ్రాసుకొనుము అనెను ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను ఏలయన ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక